ఏపీలో ఇప్పటి నుండి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షాకింగ్ ట్విస్టులు నెలకొన్నాయి. ఎన్నికలకు ఇంకా 6 నెలలు మాత్రమే సమయం ఉండటంతో గెలుపు కోసం రాజకీయ పార్టీలన్నీ కొత్త కొత్త ఎత్తుగడలు రచిస్తున్నాయి. ప్రత్యర్థులను ఓడించేందుకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పార్టీలు ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడానికి కలిసొచ్చే పార్టీల పొత్తుల కోసం చూస్తున్నాయి. ఇక ఏపీ ముఖ చిత్రంపై పొత్తుల వ్యవహారాలు తెరపైకి వచ్చిన సమయంలో అధికార టీడీపీని ఎదుర్కోవడానికి వైసీపీ జనసేనలు పొత్తు పెట్టుకుంటాయని భావించారు. కానీ సీట్ల వ్యవహారం తేలకపోవడంతో వారి పొత్తుల వ్యవహారం పెండింగ్లో పడింది. ఇక టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయి అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల నాటికి ఏపీలో కూడా పొత్తులు పొడవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎవరు ఎవరితో కలుస్తారు అనేది ఎన్నికల నాటికి కానీ తెలియదు. ఇప్పటికే రకరకాల ఎత్తుగడలు వేస్తున్న పార్టీలు పొత్తుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేసే అవకాశం లేకపోలేదు. అయితే తెలంగాణలో తెరాస పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపిఐ కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తున్నాయి. ఒక దశలో కేసీఆర్కు చెమటలు పట్టిస్తున్నాయి. అలాగే ఏపీలో కూడా చంద్రబాబును ఢీ కొట్టేందుకు గాను మహాకూటమి పురుడు పోసుకునుంది. ఏపీలో బలంగా ఉన్న టీడీపీని ఓడించడం చాలా కష్టంగా మారిన క్రమంలో ఒంటరిగా టీడీపీని ఓడించడం ఏ పార్టీకి సాధ్యం కాదు. అందుకే మహాకూటమిగా ఏర్పడేందుకు విపక్ష పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అప్పటికే రానున్న ఎన్నికల్లో జనసేనతో వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయి అనే టాక్ ఉంది. చాలా కార్యక్రమాల్లో వామపక్షాలతో కలిసి పవన్ ఆందోళనలు చేపట్టారు. వామపక్షాలతో పవన్ మైత్రి కొనసాగించారు. ఈ క్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వామపక్షాలు, జనసేన, లోక్సత్తా కలిసి మహాకూటమిగా ఏర్పడతాయని ఆయన చెప్పారు. గురువారం కర్నూలులో ఏఐటియుసి రాష్ట్ర 16వ మహాసభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఈ ప్రకటన సరికొత్త సమీకరణలకు ఆద్యం పోస్తుంది. మొత్తానికి చిన్న పెద్ద పార్టీలు అన్న తేడా లేకుండా ఏపీలో ఎన్నికలకు పొత్తులతో ముందుకు వెళ్లి ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయాలి అనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.